شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. السلام عليكم ورحمة الله وبركاته. సోదర మహాశయులారా, నేడు జకాత్ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. జకాత్ అనేటువంటి దానికి అర్థం ఏమిటి మనం చూసుకున్నట్లయితే, డిక్షనరీ పరంగా జకాత్ అనేటువంటి పదానికి పరిశుభ్రత, పవిత్రత, పెరుగుదల అనేటువంటి అర్థాలు వస్తాయి. సోదర మహాశయులారా, ఈ రెండు అర్థాలను మనం చూసుకున్నట్లయితే, ఏ వ్యక్తి అయితే బీదవారికి లేదా హక్కుదారులకు జకాత్ ఇస్తాడో, జకాత్ ఇవ్వడం వల్ల, దాన ధర్మాల వల్ల అతని యొక్క సంపదలో పెరుగుదల వస్తుందే కానీ ఎప్పుడూ కూడా అతని డబ్బు అనేది తగ్గదు. దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, మా నఖసత్ సదఖతున్ మిన్ మాలిన్. నిస్సందేహంగా దాన ధర్మాల వల్ల అతని యొక్క డబ్బులో ఎలాంటి తగ్గుదల జరగదు. అనగా జకాత్ అనేటువంటి పదానికి ఒక అర్థము పెరుగుదల. అదేవిధంగా రెండవ అర్థం మనం చూసుకున్నట్లయితే, పవిత్రత పొందడము, పరిశుభ్రత పొందడము. అనగా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ యొక్క మార్గంలో జకాత్ ఇస్తాడో, జకాత్ ఇవ్వడం వల్ల అతని యొక్క మనస్సులో ఉన్నటువంటి డబ్బు ప్రేమ, ప్రాపంచిక వ్యామోహము, ఇంకా అతని మనసులో ఏదైతే పెరుగుతూ పోతుందో దాని పట్ల ఆ యొక్క మనసు దాన ధర్మాలు చేయడం వల్ల పవిత్రత, పరిశుభ్రత పొందుతాయి. అనగా అతని యొక్క మనస్సులో డబ్బు ప్రేమ తగ్గిపోతుంది, ప్రాపంచిక వ్యామోహం తగ్గిపోతుంది. ఇది ఒక అర్థము. అదేవిధంగా ఒకవేళ అతడు అల్లాహ్ యొక్క మార్గంలో దాన ధర్మాలు చేసినట్లయితే, అల్లాహ్ తాలా అతడు చేసినటువంటి పాపాలను క్షమించి వేసి అతనిని పరిశుభ్రపరుస్తాడు అనేటువంటి మరో అర్థం కూడా వస్తుంది. ఖురాను గ్రంథంలో ఎక్కడనైతే మనస్సు పవిత్రత గురించి, మనస్సు పరిశుభ్రత పొందడం గురించి ఎక్కడ ఏ అర్థాలైతే వచ్చాయో, అక్కడ అల్లాహ్ తాలా జా కాఫ్ అనగా జకా అనేటువంటి పదాలను మాత్రమే వాడాడు. ఉదాహరణకు, కద్ అఫ్లహ మన్ జక్కాహ, ఎవరైతే మనస్సును పవిత్రం చేసుకున్నాడో అతడే సాఫల్యం పొందాడు. మరో చోట అల్లాహ్ తాలా ఈ విధంగా అంటున్నాడు, కద్ అఫ్లహ మన్ తజక్కా, ఏ వ్యక్తి అయితే తన మనస్సును పవిత్రతం చేసుకున్నాడో అతడే సాఫల్యం పొందాడు. చూడండి, ఇక్కడ తజక్కా, జక్కాహ, అదేవిధంగా జకాత్, ఇవన్నీ కూడా జా కాఫ్ తా అనేటువంటి మూల పదాల నుండే వెలువడ్డాయి. దీనికి అసలు అర్థము పవిత్రత పొందడము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా ఇస్లామీయ పరిభాషలో జకాత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే, అల్లాహ్ చెప్పినటువంటి హక్కుదారులలో ఏ వ్యక్తి అయితే బంగారంలో, సంపదలో, పంట పొలాలలో నిసాబుకు చేరుకుంటాడో ఆ వ్యక్తి బీదవారికి, అదేవిధంగా అల్లాహ్ చెప్పినటువంటి హక్కుదారులలో ఎవరైతే ఖర్చు పెడతారో, రమదాను మాసంలో డబ్బును ఇస్తాడో దానినే జకాత్ అని అంటాము. అల్లాహ్ మనందరికీ కూడా అల్లాహ్ విధించినటువంటి ఈ జకాతును క్రమబద్ధంగా అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసు ప్రకారం జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.